Welcome back. High court bail manjuru cheyadamto jail nunchi vidhalaina TDP adhikara pratinidhi Kumhareddy Pattabhi marosari police lu arrest chesarane aandolanato agnyatamloki vellipoyaru. Police lu srushtinchina high drama ye ee bhayaniki karanamani TDP netalu cheptunnaru. Shanivaram sayantram 6 gantalaku Pattabhi Rajamandri jail nunchi vidhalayyaru. Hanuman junction daati Pottipadu toll plaza ku 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు పట్టాభి వెంట వస్తున్న ఇతర వాహనాలను నిలిపివేశారు. Pattabhi car no tama venta teesukellaru. Pattabhi car driver ayana venta unna bodyguard phone lu kuda pan cheyaledu. Sumaru ganta tarvata Pattabhi surakshita pranthalo unnatlu samacharam andadamto kutumba sabhyulu oopiri pilchukunnaru. Pattabhi convoy lo ekkuva vahanalu undadamto vaatini maatrame nilipivesamani policelu telparu. Pattabhi vahanani maatram anumatinchamani telparu. High court bail manjuru cheyadamto jail nunchi vidhalaina TDP adhikara pratinidhi Kumhareddy Pattabhi marosari policelu arrest chestarane aandolanato agnyatamloki vellipoyaru. Iga ide vishayampai marinta samacharam ma special correspondent Anil andistaru. Anil cheppandi, TDP adhikara pratinidhi Pattabhi jail nunchi vidhalaina tarvata policelu marosari arrest chestaranna bayamtone agnyatamloki vellinatluga telustundi. TDP shrenulu matram Chala tension ka unnatluga telustundi. Deeni paina update enti? Madhu ninna bail paina jail nunchi vidudaina TDP jati adhikara pratinidhi Pattabhi prastutam ajnatamloki vellinattu kuda telustundi. Mukhyanga ninna jail nunchi vidudalayi intiki vastunna samayamlo kuda Hanuman junction daatina tarvata policelu vyavaharinchina teerutho kuda ayana kontha ముఖ్యంగా హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత పట్టాభి వస్తున్న కాన్వాయ్లోని వాహనాలను తప్పించి పట్టాభి వాహనాన్ని ఒకదాన్నే వేరే రూట్ లో పోలీసులు మళ్లించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పట్టాభితో పాటు ఉన్నటువంటి డ్రైవరు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా లాక్కున్నారు. అంటే అనుమానం వచ్చిన పట్టాభి కొంత చాటి చెక్కిగా ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. బెయిల్ పై విడుదలైన పట్టాభి మరొక కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నిర్బంధించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. పట్టాభినట్టు కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలో అయితే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్న అజ్ఞాతంలో ఎక్కడున్నారనేది ఎవరికి చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులతో మాత్రం ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. టీడీపీ నేత చంద్రబాబుతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే పోలీసుల తీరు పైన పోలీసుల చర్యల పట్ల టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. జరుగుతున్న పరిణామాల పైన మరొకసారి హైకోర్టుని ఆశ్రయించాలని చెప్పి పట్టాభి తరపున న్యాయవాదులు భావిస్తా ఉన్నారు. రేపు హైకోర్టు ముందు కూడా ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్లే యోజనలో ఎవరైతే ఉన్నారో టీడీపీ లీగల్ సెల్ నేతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మధు అనిల్ ప్రస్తుతం పట్టాభి సురక్షితంగా ఉన్నారా? ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పట్టాభి కుటుంబ సభ్యులు పోలీసులు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది కావాలని తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రూపంలో పట్టాభిని ఇరికించాలి అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న పోలీసులకు తీరు పట్ల కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా న్యాయబద్ధంగా బెయిల్ కూడా ఇచ్చింది. ఆ బెయిల్పై విడుదల ఇంటికి వస్తున్న సమయంలో పోలీసులు ఆహ్వానించిన తీరు చాలా అమానుషంగా ఉంది. మళ్ళీ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళ చర్యలు ఉండబట్టే పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నారని చెప్పి కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల తీరు పట్ల ప్రభుత్వ చర్యల పట్ల కూడా వాళ్ళు పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంలో మరొకసారి ఈ అంశం పైన తేల్చుకుందామని చెప్పి వారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మధు ఓకే రైట్ థ్యాంక్ యూ అనిల్. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన టీడీపీ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభి మరోసారి పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు సృష్టించిన ఐ డ్రామాయే ఈ భయానికి కారణమని టీడీపీ నేతలు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. హనుమాన్ జంక్షన్ దాటి పొట్టిపాడు టోల్ ప్లాజాకు 10:30 ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు పట్టాభి వెంట వస్తున్న ఇతర వాహనాలను నిలిపివేశారు.
అధికార ప్రతినిధి పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి, టీడీపీ అధికార ప్రతినిధి పోలీసుల భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి, దీనిపైన అప్డేట్ ఏంటి? మధు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా టీడీపీ శ్రేణులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అందుబాటులోకి రాకపోవడం కొంత ఆసక్తికరంగా మారింది. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత గన్నవరం వరకు వచ్చినటువంటి పట్టాభి తర్వాత ఒక్కసారిగా కూడా తన వాహనంలోనే జాడ లేకుండా అయింది. అయితే అతను ప్రధానంగా కూడా మరికొన్ని కేసులు అతనిపై ఉన్న నేపథ్యంలో అతనిని మరోసారి అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపిస్తారని ఒక భయంతో అతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే కొంతమంది టీడీపీ ముఖ్య నాయకులకి అదేవిధంగా కూడా కుటుంబంలో అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు మేము ఎటువంటి కేసు లేదు, ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టలేదు, ఆయన్ని పూర్తిగా కూడా న్యాయపరంగా వచ్చినటువంటి బెయిల్ ఆధారంగానే అతను బయటికి రిలీజ్ చేయడం జరిగింది. బయటికి రిలీజ్ చేసిన తర్వాత పుట్టుపాడు చెక్ పోస్ట్ వరకు తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధి వరకు కూడా పోలీసుల పర్యవేక్షణలోనే ఆయన విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు, అతనిపై ఎటువంటి కేసులు లేవు, అతను మళ్ళీ అరెస్ట్ చేసే ఆలోచన పోలీసులకు లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే పట్టాభి మాత్రం అనేక ప్రాంతాల్లో అతనిపై కేసులు నమోదైన నేపథ్యంలో మళ్ళా తిరిగి పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఒక ఆలోచనతో అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా పట్టాభిపై ఎటువంటి కేసులు లేకుండా బయటకు తిరిగే విధంగా కూడా పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కనుక పట్టాభి అజ్ఞాతం ఉండడంతో ఒక పట్టాభి పట్ల వ్యవహారంపై ఇంకా కొంత టెన్షన్ అయితే కొనసాగుతుంది మధు. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.